మనిషి చనిపోవడానికి రకరకాల కారణాలు. ఖచ్చితంగా మనిషి ఎప్పటికైనా ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. ఈ సత్యం అందరికీ తెలుసు. కానీ ఎందుకు పుట్టాం, ఎవరికోసం పుట్టాం, ఎలా బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి, ఈ నిజాలు మాత్రం చాలామందికి తెలియదు. ఆ నిజాల్ని ఈ పాట ద్వారా తెలియజేయాలని చేసినటువంటి చిన్న ప్రయత్నం. ఇది వినండి, ఆలోచించండి. గాడ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. దైవం కోసమే దేహం ఉన్నది, దేహం నాదనే స్వార్థం చెట్టది, జనన మరణ నియమమున్న జీవితమిదా, విడిచిపోతే తిరిగి రాని లోకము కదా. నీకు పరిచయం చేసే అబద్ధం నీ జననం, శరీరంలో నుండి నిన్ను బయటికి రప్పించే నిజమేగా నీ మరణం. జనన మరణాల మధ్యన జీవనయానం అబద్ధం నుండి నిజానికే నీ ప్రయాణం. జనన మరణాల మధ్యన జీవనయానం అబద్ధం నుండి నిజానికే నీ ప్రయాణం. మట్టిలో మట్టిగా కలిసిపోయేటి తరుణం, ఆత్మగా చేరగా ఏది నీ గమ్యస్థానం. మట్టిలో మట్టిగా కలిసిపోయేటి తరుణం, ఆత్మగా చేరగా ఏది నీ గమ్యస్థానం. శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం నీ జననం. శరీరంలో నుండి నిన్ను బయటికి రప్పించే నిజమేగా ప్రతి పండు ఆ చెట్టుదా. పక్వమైపోయాక నేలరాలదా, మట్టి కట్టెలోని బ్రతుకు ఆవిరే కదా. ఆయుష్ తీరిపోయాక మిగిలుంటదా, ప్రతి పండు ఆ చెట్టుదా. పక్వమైపోయాక నేలరా
పదవులున్నోడు చదువులున్నోడు దోచుకున్నోడు దాచుకున్నోడు పుట్టి వెంట ఏం తెచ్చుకున్నాడు గిట్టినప్పుడేం తీసుకెళతాడు పుట్టి వెంట ఏం తెచ్చుకున్నాడు గిట్టినప్పుడేం తీసుకెళతాడు మోసపోయాడు మట్టికి బానిసయ్యాడు కలలుగన్నాడు కట్టెను వీడిపోయాడు శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం నీ జననం శరీరం నుండి నిన్ను బయటికే రప్పించే నిజమేగా చెట్టు తింటదా పెంచిన నీకే దానిపై హక్కుండదా నీ దేహంపై అధికారం నీకున్నదా నిర్మించిన దేవుని కొరకై వాడాలి కదా చెట్టున పుట్టి పండునే చెట్టు తింటదా పెంచిన నీకే దానిపై హక్కుండదా నీ దేహంపై అధికారం నీకున్నదా నిర్మించిన దేవుని కొరకై వాడాలి కదా మట్టినే తీసి మనిషిగా చేసి సృష్టినే చేసి నీకు ఇచ్చేసి సర్వలోకాన్ని ఏలమన్నాడు పరమునకు తిరిగి చేరమన్నాడు సర్వలోకాన్ని ఏలమన్నాడు పరమునకు తిరిగి చేరమన్నాడు మరిచిపోయాడు మనిషి బ్రతుకు పరమార్థం కాలిపోతాడు ఆరని అగ్నిలో నిరతం శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం నీ జననం శరీరంలో నుండి నిన్ను బయటికే రప్పించే జనన మరణాల మధ్యన జీవనయానం అబద్ధం నుండి నిజానికే నీ ప్రయాణం జనన మరణాల మధ్యన జీవనయానం అబద్ధం నుండి నిజానికే నీ ప్రయాణం మట్టిలో మట్టిగా కలిసిపోయేటి తరుణం ఆత్మగా చేరగా ఏది నీ గమ్యస్థానం మట్టిలో మట్టిగా కలిసిపోయేటి తరుణం ఆత్మగా చేరగా ఏది నీ గమ్యస్థానం శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం నీ జననం శరీరంలో నుండి నిన్ను బయటికే రప్పించే నిజమేగా